ఎవ్రీవన్ శ్రావణ మాసం వస్తుంది కదా అనేసి నేను కిచెన్ హాల్ బెడ్రూమ్ ఒకటే రోజు క్లీన్ చేస్తున్నా సో ఈ క్లీనింగ్తో పాటు నేను ఒక ట్వంటీ ఫైవ్ క్లీనింగ్ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి సో ఫస్ట్ టిప్ ఏంటంటే మనం డోర్ మ్యాట్స్ కానీ నెక్స్ట్ డోర్ కర్టెన్స్ కానీ ఖచ్చితంగా మంత్లీ వన్స్ కానీ లేదంటే టూ వీక్స్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకోవాలి సో నేను ఇక్కడ డోర్ కర్టెన్స్ వచ్చేసి వాషింగ్ వేస్తున్నా వాషింగ్లో హాట్ వాటర్ ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టేసి వాష్ చేసేస్తున్నా ఇందులో క్రెడిల్ వాష్ యూజ్ చేస్తున్నా నెక్స్ట్ డోర్ మ్యాట్స్ ఏంటంటే ఖచ్చితంగా మంత్లీ వన్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే అందులో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ అనేది చాలా వరకు ఎక్కువ ఉంటాయి సో నేను ఇక్కడ డోర్ మ్యాట్స్ వచ్చేసి హాట్ వాటర్లో సర్ఫ్ వేసి సర్ఫ్ యూజ్ చేయకపోతే లిక్విడ్ వేసి ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టి బ్రష్తో వాష్ చేసి వాటిని మంచి ఎండలో వేస్తే ఏంటంటే డోర్ మ్యాట్స్కున్న బ్యాక్టీరియా ఫంగస్ అనేది అంతా పోతుంది సో మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే మంచి ఎండ ఉన్నప్పుడే చూసుకోవాలి ఏంటంటే మనం ఏదో అంటే బౌల్స్ క్లీనింగ్ కానీ బెడ్షీట్స్ క్లీనింగ్ కానీ డోర్ మ్యాట్స్ కానీ క్లీన్ చేస్తాం కాబట్టి ఎండలో వేస్తే ఏంటంటే మనకు అవి తొందరగా ఆరిపోవడమే కాకుండా బ్యాక్టీరియాలు అట్లా ఫంగల్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోతుంది సో మళ్ళీ ఏంటంటే మనం సెకండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అనేది క్లీన్ చేసుకోవాలి డస్ట్ అంటే మనకు కొన్ని కంటికి కనబడిన ప్లేసులలో కూడా కొన్ని ఇన్సెక్ట్స్ బ్యాక్టీరియా ఫంగస్ అనేది చేరుతుంది లైక్ ట్యాబ్స్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ నాబ్స్ కానీ సో అట్లాంటి ప్లేస్లు అంటే కార్నర్ ప్లేస్లో కూడా అంత దుమ్ము ధూళి డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అవి మాత్రం కార్నర్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి నేనైతే హౌస్ క్లీనింగ్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా డీప్ క్లీన్ చేస్తాను సో దీనివల్ల ఏంటంటే అలర్జీస్ కానీ కోల్డ్ కానీ కొన్ని కొన్ని ఏంటంటే ఈజీగా డస్ట్ వల్ల అలర్జీస్ వస్తాయి పిల్లలు ఉన్నప్పుడు సో అందుకోసమనే హౌస్ క్లీనింగ్ వీలైనంత వరకు సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా వేస్తాం ఈ సిక్స్ మంత్స్ అనేవి డీప్ క్లీనింగ్ వేస్తాను అంటే బాగా హాట్ వాటర్ వేసి సర్ఫేసి ఇల్లంతా క్లీన్ చేయడం అట్లా ఉంటుంది సో రూమ్ లో పిల్లోస్ అయితే వీలైనంత వరకు సెవెన్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేయాలండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి బెడ్కి ఖచ్చితంగా బెడ్ కవర్ అన్నా లేదంటే ఎలాస్టిక్ బెడ్ కవర్ అన్నా ఖచ్చితంగా వేషించాలి ఎందుకంటే బెడ్ నుంచి బ్యాక్టీరియా ఫంగస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఆ కవర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎట్లాంటి ర్యాషెస్ రాకుండా అట్లుంటాయి మళ్ళీ బెడ్షీట్స్ వీక్లీ వన్స్ అయితే మనం వాషింగ్కి వేయాలి వాషింగ్ వేసిన ప్రతిసారి హాట్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవాలండి దీనివల్లనైతే మనకు ఎట్లాంటి ర్యాషెస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అసలు రావు కర్టెన్స్ అయితే మన మంత్లీ వన్స్ లేదంటే మంత్ త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది సో ఏంటంటే ఇక్కడ విండోస్ దగ్గర అయితే చాలా డస్ట్ ఉంటుందండి సో నేను ఏంటంటే మా పాపని హాల్లో ఉంచేసి ఈ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసిన సో మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేసిండు సో ఏంటంటే ఎవరి హెల్ప్ ఉన్నప్పుడు క్లీన్ చేస్తే ఏంటంటే వర్క్ తొందర అయిపోతుంది మనకి మనమే ఒకటే రోజు అంటే టూ త్రీ ప్లేసెస్ లైక్ కిచెన్ బెడ్రూమ్ వన్ ఒక్కరే క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఎవరి హెల్ప్ అన్న తీసుకొని మీరు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటే బెటర్ ఇల్లు అనేది క్లీన్గా ఉంటేనే మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ముందు కానీ నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఇల్లు అనే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి నేనైతే వీలైనంత వరకు మంత్లీ నార్మల్ క్లీనింగ్ చేసుకుంటానండి అంటే ఇల్లు మంచిగా వాటర్ తోటి క్లీన్ చేయడం అట్లా వేస్తా డైలీ మాప్ అయితే వేస్తా మాప్ వేసినప్పుడు ఏంటంటే హాట్ వాటర్ అందులో లెమన్ వేస్తే మంచిది లేదంటే హాట్ వాటర్లో కళ్ళ వాళ్ళప్పు టర్మరిక్ వేస్తే మంచిది అంటే లెమన్స్ కూడా లెమన్ స్క్వీజ్ చేసుకొని కూడా వేస్తారు ఎందుకంటే అందులో ఆసిడిక్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా క్లీన్ చేసిన దోమలు ఈగలు సో అట్లాంటివేం రాకుండా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను వాషింగ్కి ఈ డోర్ డోర్ కర్టెన్స్ అన్ని వేసిన కదా ఇది వచ్చేసి నేను హాట్ వాటర్ తోటి క్లీన్ చేస్తున్నా ఈ క్లీనింగ్ అయ్యేలోపు నేను షెల్ఫ్స్ కానీ నెక్స్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటా సో పైన ఉన్న అంటే షెల్ఫ్ పైన సజ్జ మీద ఉన్న ఐటమ్స్ అన్ని కింద పెట్టేసినాం మా పాప ఐటమ్స్ అంటే బైస్కిల్ లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే నేను కార్డ్బోర్డ్లో పెట్టేసి పైన పెట్టేసిన ఎప్పుడైనా మనం షెల్ఫ్ పైన క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే వాటి పైన పేపర్స్ వేసి ఉంచాలంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఆ వేసి ఉంచడం వల్ల ఏంటంటే మనకు షెల్ఫ్లకు అనేది దుమ్ము పట్టకుండా ఆ పేపర్ పైన పడుతుంది సో నార్మల్గా పేపర్స్ని తీసి బయటపడేసుకొని జస్ట్ ఒక క్లాత్ తోటి తుడిస్తే సరిపోతుంది మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా నేను ఏంటంటే న్యూస్ పేపర్స్ అంతకుముందే వేసి వాటికి స్టిక్కర్స్ వేసిన సో అట్లా వేయడం వల్ల ఏంటంటే అవి ఎటు ఫ్యాన్ వస్తు ఉంటుంది కదా ఎయిర్కి ఎటు కదలకుండా అదే ప్లేస్లో ఉంటే దానిపైన ఏమన్నా ప్లేస్ చేసినా కూడా పేపర్స్ అనేది అటు ఇటు పోవు సో నేనైతే షెల్ఫ్ సజ్జ పైన ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నా సో ఇట్లా స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి ఒక ఫైవ్ టు సిక్స్ అట్లా వేసుకున్నా సో ఎప్పుడు కానీ బెడ్రూమ్ అనేది క్లీన్గా ఉంటేనే మంచి నిద్ర వస్తుంది అండి పిల్లలకైనా మనకైనా వీలైనంత వరకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ బెడ్రూమ్లో పెట్టుకుంటే ఎయిర్ అనేది ప్యూరిఫై చేస్తుంది లేదు అంటే ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచితే మంచిది నేనే తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నా ఒక టూ త్రీ ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫై మంచి ఎయిర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇండోర్ ప్లాంట్స్ మంచి ఎయిర్ ప్యూరిఫై అయ్యేటి బయట దొరుకుతాయి నేను అవి టూ త్రీ తీసుకొచ్చుకుంటే బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకు అవసరం లేని ఐటమ్స్ అన్నీ నేను కార్డ్బోర్డ్లో పెట్టేసి పైన పెట్టిన సో ఇట్లా కార్డ్బోర్డ్లో పెట్టడం వల్ల ఏంటంటే అవి బయటికి ఎక్స్పోజ్ అవ్వవు మనకు చూడనీకి కూడా నీట్గా అనిపిస్తుంది సో నేనైతే ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ లేకుండా జస్ట్ ఇట్లా పెట్టేసుకున్నా సో మళ్ళీ ఏంటంటే డోర్స్ కానీ విండోస్ కానీ నెట్ నెట్ అనేది అరేంజ్ చేసుకోవాలి అంటే మస్కిటోస్ రాకుండా దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఇంట్లోకి దోమలు రాకుండా ఎట్లాంటి వైరల్ ఫీవర్స్ రాకుండా ఉంటాయి మళ్ళీ ఫ్లోర్ అనేది వీలైనంత వరకు హాట్ వాటర్ తోటే క్లీన్ చేయడం వల్ల దుమ్ము దులు అనేది పోతుంది సో ఇక్కడ నుంచి పైన ఇక్కడ మొత్తం పైన క్లీన్ చేసిన కదా దుమ్ము అంత ఇట్లుంది సో నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్యాన్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నా సో ఈ వర్క్ అంతా సో ఈ వర్క్ అంటే ఏంటంటే కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే మళ్ళీ హాస్పిటల్స్కి మనీ పెట్టాల్సిన అవసరం ఉండదు సో ఎప్పుడు కానీ ఈ ఫ్యాన్ అయితే నేను వీలైనంత వరకు టూ వీక్స్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేస్తూనే ఉంటాను వీటితో పాటు నాకు విండోస్ క్లీన్ చేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అండి ఎందుకంటే ఒక తడి క్లాత్ తీసేసుకొని అక్కడ ఉంటాయి కదా సో విండోస్ దగ్గర ఇవన్నీ క్లీన్ చేస్తే డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో మాది స్టార్టింగ్ హౌజే రోడ్ సైడే కాబట్టి చాలా ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది నేను అయినా టూ వీక్స్కి ఒకసారి అట్లా క్లీన్ చేస్తూనే ఉంటాను వీలైనంత వరకు నాకు ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే కిచెన్ హాల్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా కింద పడితే మనకు తెలిసి వాళ్ళకు ఏదైనా తినేటప్పుడు కింద పడితే తెలిసి తెలియకుండా కిందిదే తీసుకొని తింటారు మనం చూడం కదా సో హౌస్ అనేది క్లీనింగ్ ఉంటే ఒక్కొక్కసారి అట్లాంటి మిస్టేక్స్ చేసినా కూడా ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి సో మళ్ళీ ఏంటంటే వంట అయిన తర్వాత ఖచ్చితంగా కిచెన్ అనేది క్లీన్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మనం పాలు పొంగి నెక్స్ట్ ఏంటంటే కొంచెం రైస్ అంటే పొంగిన ఏమన్నా ఉంటే ఆ స్టవ్ చుట్టూ వచ్చి అదంతా అట్లా ఉంటాయి కదా ఆ ఫుడ్ కోసం అనే మన కాక్రోచ్ కానీ చిన్న చిన్న బల్లులు కానీ వస్తూ ఉంటాయి ఎప్పుడు కానీ మనం స్టవ్ అనేది క్లీన్గా ఉంచుకుంటా ఆ చుట్టుపక్కల కాక్రోచెస్ కానీ ఎవ్వి కానీ అసలు రానే రావండి సో ఇక్కడ నేను క్లీనింగ్ ఎట్లా అంటే డెటా ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసేసుకొని హాట్ వాటర్ వేసుకొని అందులో కొంచెం డెటాల్ వేసుకొని క్లీన్ చేస్తున్నా సో దానివల్ల బ్యాక్టీరియా ఫంగస్ రాకుండా ఉంటే హౌస్ క్లీన్గా ఉంటేనే మనకు కూడా కొంచెం ఎలాంటి ఎలర్జీస్ రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఎస్పెషల్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ దగ్గర వాటర్ బాటిల్స్ నింపే దగ్గర ఏంటంటే అక్కడ వాటర్ కోసం నైట్ మనం పడుకున్న తర్వాత కాక్రోచెస్ కానీ బల్లులు కానీ కష్టంగా వస్తాయి అక్కడ అవి తాగి మనకు తెలియదు ఏంటంటే అక్కడ మనమే ఓన్లీ యూజ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ అక్కడ నైట్ మనం పడుకున్న తర్వాత ఎన్నో ఇన్సెక్ట్స్ వచ్చి వాటర్ తాగుతాయి సో అట్లాంటప్పుడు అక్కడ మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకొని వాటర్ బాటిల్లో ఫిల్ చేయడం లేదంటే వీలైనంత వరకు అక్కడ లిడ్ ఉంటుంది క్లోజ్ చేసేది అదైతే క్లోజ్ చేసేసుకోండి సో ఇక్కడైతే నేను బెడ్రూమ్ అయితే క్లీనింగ్ అయిపోయింది క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకొని సర్ఫేస్ అయితే క్లీన్ చేస్తున్నా ఎందుకంటే డీప్ క్లీనింగ్ మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు ఈ క్లీనింగ్ అనేది నేను అంత అంటే మళ్ళీ చెయ్యలేను డీప్ క్లీనింగ్ నార్మల్గా క్లీనింగ్ చేస్తూనే ఉంటాను సో చెత్తనైతే నాకు ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ అయితే వెళ్ళిందండి చాలా డస్ట్ ఉండే అంటే న్యూస్ పేపర్స్ కానీ అనవసరం లేని కార్డ్బోర్డ్స్ తీసేయడం కానీ మా పాప అనవసరమైన టాయ్స్ సో అట్లున్నాయి నేనేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఇక్కడ ఈ వాల్స్ ఉంటాయి కదా వాల్స్ను కూడా నేను ఏంటంటే వాష్ చేస్తున్నాను ఒక కొబ్బరి చీపిరి ఉంటుంది కదా దాంతో సర్ఫ్ వేసి మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటూ వస్తే ఏంటంటే మనకి ఇల్లంతా చాలా క్లీన్గా ఉంటుంది మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి దీనికైతే కొంచెం మనం స్ట్రెయిన్ అవుతాం వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బట్ కొంచెం ఓపిక చేసుకొని వర్క్ అంతా చేసుకుంటే ఏంటంటే మనకు కూడా బాడీ కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మళ్ళీ ఇల్లు కూడా క్లీన్ అయిపోతుంది సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో నేను ఏ విధంగా ఇల్లు క్లీన్ చేసినా మీకు యూజ్ఫుల్గా ఉందా మీరు ఎట్లా ఇల్లు క్లీన్ చేసుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్